శివపూజకు చిగురించిన సిరిసిరి మువ్వ నేడు శివైక్యం పొందింది. ఒక పాదం ఆగిపోయింది. అందరిని అభిమానంతో అలరించే ఆ చిరుమందహాస వదనం కన్ను మూసింది. ఆ సుందర నర్తనం ముగిసిపోయింది. నాట్యానికై జన్మించి నాట్యంతో అలరించి నాట్యమే జీవితంగా జీవనంగా అపారమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించి అంతులేని దుఃఖాన్ని నాట్య ప్రపంచానికి మిగిల్చి అనంతంలోకి కలిసిపోయింది. ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక అద్భుతమైన శక్తి. చిరుప్రాయం నుండే కాలికి గజ్జకట్టి కఠోరమైన తపస్సుల నాట్య సాధన చేసి భగవద్గీతకు విష్ణు సహస్రనామాలకు కూడా నాట్యం సమకూర్చి నాట్యంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. స్త్రీ పాత్రలే కాక రామునిగా, కృష్ణునిగా, విష్ణుమూర్తిగా, వెంకటేశునిగా, సాయిబాబాగా ఎన్నో పాత్రలకు జీవం పోసిన నృత్య చూడమణి, నాట్య శిరోమణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు ఈరోజు శివైక్యం చెందారు. వారి మీద ఉన్న భక్తి, గౌరవం, అభిమానంతో వారికి అందిస్తున్నాము శ్రద్ధాంజలి. ఆచార్య దేవో భవ.
అందరికీ నమస్కారం. ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ ఉత్తమోత్తమైన కూచిపూడి కళాకారిణి శ్రీమతి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారు స్వర్గస్థులైనారు. వారికి సంతాప సభని తెలిపిస్తున్నాం. శ్రీ లలితనాట్య కళానికేతన్ ధర్మవరం. నిజంగా కూడా కొంతమంది ఎంతో మంది పుడుతుంటారు, చనిపోతుంటారు. కొంతమంది మాత్రమే దైవాంశ సంపూర్ణంగా జన్మిస్తూ ఉంటారు. అలాగే శివ పూజకు చిగురించిన సిరిసిరి మూవ అంటూ సిరివేంద్ర సీతారామ శాస్త్రి గారు మన స్వర్ణకర్ణంలో రాసినట్టుగా శివుని యొక్క సేవ చేసుకోవడానికే జన్మించి ఈ భూమి మీద తన కర్తవ్యాన్ని మొత్తం ముగించుకొని ఆఖరికి శివైక్యం చెందినటువంటి ఒక గొప్ప కళాకారిణి శ్రీమతి శోభా నాయుడు గారు. చిన్నప్పటి నుంచి కూడా నాట్యం మీద మక్కువ ఉండడంతో పద్మశ్రీ పద్మవిభూషణ్ అనేటువంటి శ్రీ వెంపటగిరి సత్యం గారి దగ్గర నాట్యం నేర్చుకుని కూచిపూడి వారసత్వాన్ని తన వారసత్వంగా మార్చుకొని ఆ కూచిపూడిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో పెద్ద నాట్యకారిణిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తానే సొంతంగా కూచిపూడిలోని కొన్ని నృత్య నాటికల్ని కూడా తయారు చేశారు ఆవిడ. ఆ నృత్య నాటికల్లో చెండాలిక, సర్వం సాయనమయం, జగదానంద కారక, పద్మావతి పరిణయం, ఇలాగ చాలా చేసినటువంటి చాలా నృత్య నాటికలు ఉన్నాయి. తను నేర్చుకోవడం ప్రదర్శనమే కాకుండా మన ధర్మ దోమలగూడలో ఆమె కూచిపూడి డాన్స్ అకాడమీని స్థాపించి ఎన్నో వేల మందికి విద్యార్థులకి నాట్యం నేర్పించారు. ఆమె చేస్తున్న కృషి చూసి ప్రభుత్వం ఆమెని వేరే దేశాల్లో కూడా వెళ్లి కూచిపూడిని ఇంప్రూవ్ చేయమని చెప్పినప్పుడు ఆమె అన్ని దేశాల్లోనూ తిరిగి మన భారతీయ సంస్కృతిని, మన తెలుగు వాళ్ళ కూచిపూడిని ప్రపంచానికి పరిచయం చేసి తను ఒక గొప్ప పేరు తెచ్చుకొని మన కూచిపూడిని కూడా ఎంతో గొప్పగా ఆరాధించేలా చేశారు. తను వచ్చిన కార్యక్రమం ముగిసిపోయింది కాబట్టి ఈ రోజు మనందరినీ వదిలి మనందరినీ శోక సముద్రంలో నుంచి నాట్య కళాకారులందరికీ కూడా తీరని లోటును ముగించి వెళ్లిపోయారు ఈరోజు. కాబట్టి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమె యొక్క లేని లోటును తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించమని కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.